Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మహి రిటైర్మెంట్ ప్రకటించింది ఆ కారణం వల్లే. భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఆకస్మికంగా తన రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను కలవరపాటుకు గురిచేశాడు. కెరీర్ అంతా నన్ను ప్రేమించి మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 7:28 నుంచి నేను వీడ్కోలు పలికినట్లుగా భావించండి అని ధోని ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పెట్టాడు. ధోని వీడియో పెట్టగానే అభిమానులందరూ ఒక్కసారిగా షాకు గురయ్యారు. మరి కొంతకాలం ధోని ఆటగాడిగా అలరిస్తాడనుకుంటున్న అభిమానుల ఆశలను అడియాసలు చేస్తూ ధోని ఆట నుంచి తప్పుకున్నాడు. అసలు ధోని ఇప్పటికిప్పుడు అంత ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అభిమానులు కారణాలు వెతకడం ప్రారంభించారు. వాస్తవానికి ధోని ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకోలేదు. 2019 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనలే ధోని ఆడిన చివరి మ్యాచ్. ఆ మ్యాచ్ టార్గెట్ పెద్దది కాకపోయినా చేతిలో బంతులు ఉన్నా ధోని చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో బాల్స్ తరిగిపోయి మ్యాచ్ ఓటమికి దారితీసిందనే ఆరోపణలు ఉన్నాయి. మ్యాచ్ చివరి వరకు నెమ్మదిగా ఆడిన ధోని ఆ తర్వాత వేగం పెంచి తన స్టైల్లో విజయాన్ని అందిస్తాడని అంతా భావించారు. అయితే దురదృష్టవశాత్తు ధోని రనౌట్ అయి క్రేజ్ నుంచి వెనుదిరిగాడు. దీంతో కోట్లాది మంది భారతీయులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయి ఇంటి బాట పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ధోని క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. అప్పటి నుంచి ఇక ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని అందరూ అనుకోవడం ప్రారంభమైంది. అయితే ధోని మదిలో రిటైర్మెంట్ ఆలోచన లేదని, ఐపీఎల్లో సత్తా చాటి మళ్ళీ జట్టులోకి వచ్చి ఈ ఏడాది ఆఖరున జరిగే 2020 వరల్డ్ కప్లో ఆడి మరోసారి భారత్కు కప్ అందించాలని భావించాడు. అయితే కరోనా కారణంగా T20 వరల్డ్ కప్ వాయిదా పడింది. ఇక రిటైర్మెంట్ ప్రకటించడమే మేలని భావించిన ధోని ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.